ఈ శీర్షికలో సమితుల యొక్క పరిక్రియలు, పరిక్రియలు అంటే వివిధ ఆపరేషన్స్, వెనచిత్రాల ద్వారా సమితుల్ని సూచించటం, సమితుల యొక్క ధర్మాలని తెలియజేయటం, ఆ సమితులపైన ఆధారపడినటువంటి పద సమస్యల్ని సాధించటం ఎలా అనే అంశాలని మనం నేర్చుకోబోతున్నాం. ముందు శీర్షికలో సమితి అంటే ఏమిటి, సమితి భావన అంటే ఏమిటి, ఈ సమితి భావనల యొక్క అర్థం ఏంటి, అలానే ఒక సమితిని ఏ విధంగా ప్రాతినిధ్యపరుస్తాం అంటే రోస్టర్ రూపము, సమితి నిర్మాణ రూపము, అలానే వివిధ సమితుల్లోని రకాలను గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సమితుల యొక్క వివిధ ప్రక్రియలను గురించి నేర్చుకుందాం. ముందుగా సమితుల్లో మనం నాలుగు రకాలైన ప్రక్రియల్ని మనం పరిచయం చేయటం జరిగింది. మొదటిది యూనియన్ అంటారు దీన్ని, దీన్ని సమ్మేళనము అనేటువంటిది. రెండవది ఇంటర్సెక్షన్ అంటారు, అంటే ఛేదనము అంటారు. మూడవది డిఫరెన్స్ అంటే భేదము అని అర్థం. అలాగే నాలుగవది కాంప్లిమెంట్ అంటారు, అంటే పూరకము అని అర్థం. ఇవి నాలుగు ప్రక్రియలు, అంటే ఏ యూనియన్ బి, ఏబిల యొక్క సమ్మేళన సమితి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏబిల యొక్క ఛేదన సమితి, ఏ మైనస్ బి, ఏబిల యొక్క భేద సమితి, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ యొక్క పూరక సమితి. ఇవి నాలుగు ధర్మాలు. ఈ నాలుగు ధర్మాలని ఒక్కొక్క ధర్మం గురించి నేర్చుకుందాం. అంటే యూనియన్, ఇప్పుడు ఉదాహరణకి ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అని ఇచ్చాడు, బి ఈక్వల్ టు 2, 4, 6, 8 అని ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, బి ఈజ్ ఈక్వల్ టు 4, 6, 8 ఇచ్చాడు. ఏ యూనియన్ బిని కనుక్కోవాలి, అంటే ఏలోని మూలకాలన్నీ రాయాలి, బిలోని మూలకాలన్నింటి, ఏలోని మూలకాలు బిలోని మూలకాలన్నింటినీ రాయగా ఏర్పడు నూతన సమితిని ఏ యూనియన్ బి అంటారు. అంటే ఏలో రాసేసేయండి 1, 2, 3, 4, 5, బిలో రాయండి, మరలా బిలో రాయాలంటే 2, 4, 6, 8, ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి రాయవలసిన పని లేదు, 4 కూడా ఉంది కాబట్టి రాయవలసిన పని లేదు, కాబట్టి 6, 8 అంటే 1, 2, 3, 4, 5, 6, 8ని మనం ఏ యూనియన్ బి అంటారు. దీనిని మనం సూచించాలి అంటే సమితి నిర్మాణ రూపంలో సూచించాలి అంటే సాధారణమైనటువంటి సూచన ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి. ఏ యూనియన్ బి అంటే అర్థము ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ బి, అంటే సమితి ఏకు చెందిన మూలకాలు లేదా సమితి బికు చెందిన మూలకాలు లేదా సమితి ఏ మరియు బికు చెందిన మూలకాల సమితిని ఏ యూనియన్ బి అంటారు. ఈ విధంగా సమ్మేళనాన్ని సూచిస్తారు, అర్థమైందా? సో రెండు సమితులలో ఉన్నటువంటి మూలకాలన్నింటినీ కలిపి రాయగా ఏర్పడు సమితిని సమ్మేళనం. ఉదాహరణకి మనం తీసుకుంటే సహజ సంఖ్యల సమితి n తీసుకున్నాం, అలాగే 0ని మూలకంగా కలిగినటువంటి సమితి, ఈ రెండిటి యొక్క యూనియన్ n యూనియన్ ఓ ఈజ్ ఈక్వల్ టు మనకు w చెప్పొచ్చు. అంటే సహజ సంఖ్యల సమితి, 0ని మూలకంగా కలిగిన సమితుల యొక్క సమ్మేళనమే పూర్ణాంకాల సమితి అంటారు. అలాగే మనం అకరణీయ సంఖ్యా సమితిని క్యూ అనుకున్నాం అనుకోండి, కరణీయ సంఖ్యా సమితిని క్యూ డాష్ అనుకున్నాం అనుకోండి, కరణీయ అకరణీయ సంఖ్యల యొక్క సమితుల యొక్క సమ్మేళనాన్ని మనము సింపుల్గా రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యల సమితి అంటారు. చూసారా? ఇలా అంటే అకరణీయ సంఖ్యా సమితులను మూలకాలన్నీ రాయాలి, కరణీయ సంఖ్యా సమితులను మూలకాలన్నింటినీ రాయాలి, కలపగా ఏర్పడినటువంటి సమ్మేళన సమితిని మనము వాస్తవ సంఖ్యా సమితి అంటారు. ఈ రకంగా ఒక సమితి ఏలోనూ ఉన్న మూలకాలు, సమితి బిలో ఉన్న మూలకాలని రెండింటినీ కలిపి రాయగా ఏర్పడి సమితిని మనం సమ్మేళన సమితి అనేటువంటారు. ఇది సమ్మేళనం. ఓకే, ఇప్పుడు మనం ఛేదనము రెండో రకం తీసుకుందాం. ఛేదనం
దీని ఇంటర్సెక్షన్ అంటారు. అంటే ఇక్కడ ఛేదనం మనం తీసుకుని దీని ఇంటర్సెక్షన్ గురించి చెప్పేటప్పుడు ఇంటర్సెక్షన్ పేరులోనే ఉంది క్లారిటీగా. ఇప్పుడు ఇందాకే ఎగ్జాంపులే తీసుకుంటున్నాను నేను, అంటే ఇంతకుముందు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ని తీసుకుంటున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అనుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8 అనుకున్నాం. ఇందులో 2 అనేటువంటిది ఏలోనూ ఉంది, బీలోనూ ఉంది. 4 అనేటువంటిది ఏలోనూ ఉంది, బీలోనూ ఉంది. అంటే 2, 4 అనేటువంటి రెండు సమితులు ఏ బీల్లో ఉన్నాయి. అంటే రెండు సమితుల్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఉమ్మడి మూలకాలుగా పరిగణిస్తాం. ఒక రెండు సమితులు, రెండు లేదా అంతకంటే సమితులు ఎన్నైనా అవ్వచ్చు, అక్కడ ఉమ్మడి మూలకాల సమితిని ఛేదన సమితి అంటారు. ఏ ఇంటర్సెక్షన్ బీతో సూచిస్తారు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ సెట్ టు 4 అని రాస్తాం. అంటే దీనినే మనం రాయాలనుకోండి ఎలా రాస్తామంటే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఏకు చెందాలి, బీకు చెందాలి. అంటే ఏకు చెంది బీకు రెండింటికి చెందినటువంటి మూలకాల సమితిని మనం ఛేదన సమితి అంటాం. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని మూలకాల సమితికి, కొన్ని సమితులకు ఉమ్మడి మూలకాలు ఉండవు. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పాను బేసి సంఖ్యల సమితి, సరి సంఖ్యల సమితి. ఈ బేసి సంఖ్యల సమితికి, సరి సంఖ్యల సమితికి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి వాటిని వియుక్త సమితులు అంటారు. అదే మనం జామెట్రీ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, లంబకోణ త్రిభుజాల సమితి, సమబాహు త్రిభుజాల సమితి. ఏ లంబకోణ త్రిభుజము సమబాహు త్రిభుజం అవుతుంది, ఏ సమబాహు త్రిభుజము లంబకోణ త్రిభుజం కాదు. కాబట్టి ఈ రెండు సమితుల మధ్యలో ఉమ్మడి మూలకాలు లేవు, అంటే వాటి ఛేదనము వియుక్త సమితి అవుతుంది. అందుచేత దాన్ని సాంకేతిక పరంగా ఎలా సూచిస్తామంటే, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయింది అనుకోండి, అప్పుడు ఏ కామా బీలని వియుక్త సమితులు అంటారు. ఏ కామా బీలని వియుక్త సమితులు అంటారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, అర్థమైందా? సో ఏ బీలని వియుక్త సమితులు ఎప్పుడు అంటాము, ఏ మరియు బీల మధ్య ఉమ్మడి మూలకాలు ఉండకూడదు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఏబీలని వియుక్త సమితులు అంటారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే, అయితే ఇప్పుడు మనకు ఇందులో మనకు ఉపయోగిస్తున్నటువంటి దాన్ని తీసుకుంటే మూడవదాన్ని చూద్దాం. దాన్ని భేద సమితి అంటారు లేదా భేదము, సింపుల్గా మూడో ఆపరేషన్ డిఫరెన్స్. ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటున్నా, ఏ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8. ఏ మైనస్ బి అంటే ఏకు చెంది బీకు చెందని వాటిని ఏ మైనస్ బి అంటారు. ఏనకు చెంది అంటే ఏకు మాత్రమే చెందినటువంటి మూలకాలని మనం ఏ మైనస్ బి అంటాం. అంటే ఒకటి కేవలం ఏలో ఉంది కాబట్టి ఏ మైనస్ బిలో ఉంటుంది, రెండు రెండిట్లో ఉంది కాబట్టి తీసుకోం, మూడు కేవలం ఏలోనే ఉంది కాబట్టి మూడుని తీసుకుంటాం, నాలుగుని తీసుకోం రెండిట్లో ఉంది కాబట్టి, ఐదు కేవలం ఏలోనే ఉంది కాబట్టి ఐదు తీసుకుంటాం. కాబట్టి సెట్ 1, 3, 5 అనేది ఏ మైనస్ బి అవుతుంది. మరి 6, 8 కూడా లేవు కదా అందులో అని మనం తీసుకోకూడదు, అది బి మైనస్ ఏ అవుతుంది. బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6, 8. అంటే బి మైనస్ ఏ అంటే అర్థమేంటి, బీకు మాత్రము చెంది ఏకి చెందకూడదు. ఏకు చెంది బీకు చెందనివి ఏ మైనస్ బి, బీకు చెంది ఏకు చెందనివి బి మైనస్. ఈ రెండింటిని మీరు గమనిస్తే ఇంకొక ముఖ్యమైన అంశం వస్తుంది. అదేంటి అంటే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఈజ్ నల్ సెట్. ఏ మైనస్ బి మైనస్ ఏలు అనేటువంటివి వియుక్త సమితులు అవుతాయి. ఆ సమితులు ఏ రకమైన సమితులు అయినప్పటికీ మీరు అబ్జర్వ్ చేసి చూడండి కదా. సో వెరీ ఇంపార్టెంట్ అంటే దీన్ని అందుచేతనే ఏ మైనస్ బిని ఓన్లీ ఏ అంటారు, బి మైనస్ ఏని ఓన్లీ బి అంటారు. అంటే ఈ రెండు సమితుల మధ్య ఉమ్మడి మూలకాలే లేవు కాబట్టి మనం వాటిని మనం వియుక్త సమితులు అని కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని సింబాలికల్గా రాయాలి అనుకుంటే ఏ మైనస్ బిని సింబాలికల్గా రాయాలి, లేదా సాంకేతిక పరంగా రాయాలనుకుంటే ఎలా రాస్తామంటే, ఎక్స్ సచ్ దట్ ఏకు చెందాలి, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ మరియు బీకి చెందకూడదు, ఎక్స్ డజ్ నాట్ బిలాంగ్స్ టు బి. ఇప్పుడు బి మైనస్ ఏ రాయాలి,
x such that x belongs to b mariyu x does not belongs to a. A ku chendali b ku chendakoddu, b minus and b ku chendali a ku chendakoddu, illa a ku chendi b ku chendana vaatni a minus b enter, b ku chendi a ku chendana vaatni b minus c enter. Dindulo manam chaala raayichandi. So a minus b ante manam a minus a intersection b ga raaskochu. మీకు ఒక ఇదే డౌట్ వస్తే ఈ స్టేట్మెంట్ని మనం పరిశీలిద్దాం. కంటి చూడండి, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అన్నారు కదా, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అన్నారు. ఇక్కడ ఏ మైనస్ బి తీసుకున్నారు, ఏ మైనస్ బి తీసుకుంటే ఏమొస్తుంది మనకు, ఏ మైనస్ బి 1 3 5 అన్నారు, అంతేనా? ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి కడదాం, 2 4, ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి కడదాం, ఏ నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేసాం, అంటే ఇందులో మనం తీసేస్తే మనం మిగిలింది ఏంటి, 1 3 5, కరెక్టేనా? కాబట్టి ఏ మైనస్ బి అనేటివి ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బికి సమానం, అలాగే బి మైనస్ ఏ అనేటువంటిది బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బికి సమానం. సో ఇవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఏ మైనస్ బిఏల్ అనేటువంటి వియుక్త సమతులు అవుతాయి అనేటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్, ఏ మైనస్ బి బి మైనస్ ఏ. సో దీన్ని భేద సమితి అన్నాం, ఇప్పుడు భేదము అంటాం. ఇప్పుడు మీ నెక్స్ట్ వచ్చినది పూరకము అంటారు. ఇక్కడ మనం విశ్వసమితిని ఉపయోగిస్తాం, విశ్వసమితిని. ఈ విశ్వసమితిని సర్వసాధారణంగా మ్యూ అనే అక్షరంతో సూచిస్తానని మీకు చెప్పాను. So, mu is equal to set 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Mu is equal to set 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Chepam. Alage A manam tisukunnam. A ni indaka tisukunna example tisukun. 1, 2, 3, 4, 5. Chesam. Ikkada puraka samithi A complement dani ela nirvachistamante mu minus A antaru. అంటే విశ్వసమితి మ్యూలో ఉండి ఏలో లేనటువంటి మూలకాల సంఖ్యను సమితిని మనం పూరక సమితి, ఏ యొక్క పూరక సమితి అంటాం. అంటే మనం వేసినటువంటి 1 2 3 4 5 తీసేయాలి కదా, సో తీసేస్తే మనకు ఇంకా మిగిలినవి ఏంటి ఉన్నాయి, 6 7 8 9 10. మొత్తం సంఖ్యా సమితిని తీసుకున్నారండి మీరు, మొత్తం సంఖ్యలని సహజ సంఖ్యలనే మొత్తం తీసుకున్నారు. ఉదాహరణకి ఓకే సహజ సంఖ్యలు తీసుకున్నాం, n అనేటువంటి సహజ సంఖ్యల సమితి. ఈ సహజ సంఖ్యల సమితి నుంచి దీన్ని మీరు విశ్వసమితి అనుకున్నారు, ఈ విశ్వసమితి నుంచి సెట్ ఆఫ్ సరి సంఖ్యల సమితి తీసేశారు. తీస్తే ఏమొస్తుందండి, బేసి సంఖ్యల సమితి వస్తుంది, అంతేనా? బేసి సంఖ్యల సమితి అంటే మీరు ఎలా చెప్పొచ్చు, సరి సంఖ్యల సమితిని సరి సంఖ్యల సమితి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు బేసి సంఖ్యల సమితి, అంతేనా? సరి సంఖ్యల సమితి యొక్క కాంప్లిమెంటు బేసి సంఖ్యల సమితి అవుతుంది, బేసి సంఖ్యల సమితి యొక్క కాంప్లిమెంటు సరి సంఖ్యల సమితి అవుతుంది. అంటే విశ్వసమితికి చెంది ఉండి ఇచ్చిన సమితికి చెందినటువంటి మూలకాలనే కేవలం విశ్వసమితికి చెందాలి, అటువంటి వాటిని మనం కాంప్లిమెంట్ పూరకము అనేటువంటి అంటారు. ఇది ఒక రకమైనటువంటి భేదమే, కానీ దేని దృష్ట్యా మనం భేదం కనుక్కుంటున్నాం, విశ్వసమితి దృష్ట్యా భేదానికి కనుక్కుంటున్నాం, కాబట్టి దీన్ని మనం పూరక సమితి అనేటువంటి అంటారు. ఓకే, ఇవి నాలుగు రకాలైనటువంటి, మొదటిది ఏంటి చెప్పుకున్నాం, సమ్మేళనము యూనియన్, అంటే ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్న మూలకాలని రాసేసారు. అలానే ఛేదనము, ఏకి బికి ఉమ్మడిగా ఉన్నటువంటి వాటిని ఛేదనము అంటారు. భేదము, కేవలం మొదటి సమితికి చెందిన వాటిని దాని యొక్క భేదం అంటారు, అంటే ఏ మైనస్ బి అంటే ఏకి మాత్రమే చెంది ఉండదు. పూరకము, విశ్వసమితి దృష్ట్యా విశ్వసమితికి చెంది ఉండి ఈ సమితికి చెందకపోతే ఇచ్చిన సమితి యొక్క పూరకం అంటారు. ఓకే, ఇప్పుడు ఇందులో మనకు చాలా అప్లికేషన్స్ కాన్సెప్ట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి
ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏమి, మనకి ఏం చెప్తామంటే దీన్ని ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఏ యొక్క మూలకాల సమితి ప్లస్ బి యొక్క మూలకాల సమితి నుంచి ఏబీలకు చెందిన మూలకాల సమితిని తీసేస్తే వచ్చేదే ఎన్ ఆఫ్ ఏ. ఓకే, ఇది మనకు చాలు. అదే ఉదాహరణకు దీని ఎక్స్టెన్షన్ కూడా కొన్నిసార్లు అడగవచ్చు, అంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఇది అడగవచ్చు. ఇప్పుడు దానికి ఏమో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. చూసారా, ఇలా మనకు సూత్రాన్ని ఇది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవచ్చు. దీనిలో ఉన్నటువంటి అప్లికేషన్ ఏంటి అంటే, ఇక్కడ మనం గరిష్టము కనిష్టము అయ్యే సందర్భాలు రాయాలి. గరిష్టము కనిష్టము అయ్యేటువంటి సందర్భాలు, మొదటిది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, అలాగే రెండోది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎప్పుడు గరిష్టం అవుతుంది, ఎప్పుడు కనిష్టం అవుతుంది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఏబీలు వియక్త సమితులు అయ్యాయి అనుకోండి, అప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి గరిష్టం అవుతుంది. దాని విలువ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఎప్పుడు కనిష్టం అవుతుంది అంటే ఏ ఈ సబ్సెట్ టు బి, ఒక సమితి ఇంకొక సమితికి ఉపసమితి అయితే అప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇన్ బి ఈక్వల్ టు సింపుల్గా ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్ ఆబ్వియస్లీ ఇది మీరు చెప్పేస్తారు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎప్పుడు గరిష్టం అవుతుంది, ఏ ఈ సబ్సెట్ టు బి, అప్పుడు ఇది ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఎప్పుడు కనిష్టం అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయితే అప్పుడు ఇది 0 అవుతుంది. చూసారా, అంటే ఎప్పుడు గరిష్టం అవుతుంది ఎప్పుడు కనిష్టం అవుతుంది అనే అంశాలపై కూడా ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిపైన దృష్టి పెట్టాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎప్పుడు గరిష్టం అవుతుంది అంటే ఆ రెండు సమితులు వియక్త సమితులు అవ్వాలి, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5 అవ్వాలి, అప్పుడు అది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఎప్పుడు కనిష్టం అవుతుంది అంటే ఏ సబ్సెట్ టు బి ఆర్ బి సబ్సెట్ ఒక సమితి ఇంకో సమితికి ఉపసమితి అవ్వాలి. ఏ సబ్సెట్ టు బి అయితే ఎన్ ఆఫ్ ఏ అండ్ బి కూడా ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకున్నాం, ఇది ఎప్పుడు గరిష్టం అవుతుంది, ఒక సమితి ఇంకో సమితికి ఉపసమితి అవ్వాలి, ఏ సబ్సెట్ టు బి అవ్వాలి కాబట్టి ఎన్ ఆఫ్ బి అవుతుంది. ఎప్పుడు కనిష్టం అవుతుంది అంటే రెండు వియక్త సమితులు అయితే వాటి యొక్క ఉమ్మడి మూలకాల సంఖ్య 0 అవుతుంది, కాబట్టి ఇది కనిష్టం అవుతుంది. సో ఈ ట్యాబ్లెట్ ఫామ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడు. ఇప్పుడు మరొక దీన్ని ఆపరేషన్, ఇందులో మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్న అంశం చాలా ఇంపార్టెంట్, దీన్ని వెన్ డయాగ్రామ్ అనేటువంటి అంటారు. వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్స్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. వెన్ చిత్రాలు, వెన్ డయాగ్రామ్స్. ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ అంటే మనము సమితుల్ని పట రూపంలో సూచించడానికి వాడే చిత్రాన్ని వెన్ చిత్రాలు అంటారు. వీటిని సర్కిల్స్ రూపంలో కానీ, ట్రయాంగిల్ రూపంలో కానీ, అంటే వృత్తాల రూపంలో కానీ, త్రిభుజాల రూపంలో కానీ, దీర్ఘవృత్తాల రూపంలో కానీ సూచించవచ్చు. కానీ మనం ప్రస్తుతం ఎక్కువగా తరచుగా విరివిగా వాడుతున్నటువంటిది వృత్తాలు. ఒక సమితిని ఒక వృత్తంతో సూచించడం జరుగుతుంది. ఏ యూనియన్ బి మొదటి ఆపరేషన్, ఏ యూనియన్ బిని సూచించాలి అనుకోండి. ఈ ఏ యూనియన్ బిని సూచించడానికి మనం ఎలా చూస్తామంటే, ఏ అనేటువంటిది ఒక సమితి, బి అనేటువంటిది ఇంకో సమితి. ఈ రెండింటికి ఉమ్మడిగా మూలకాలు ఉన్నాయి కాబట్టి ఒక రకంగా సూచించాలి. బి ఇది మనకు చూసిస్తే ఈ మొత్తము భాగం అంటే ఇదంతా కలిపి ఏ యూనియన్ బి అవుతుంది, ఈ భాగము ఏ ఇంటర్సెక్షన్, ఇదంతా కలిపితే మనకు ఏ యూనియన్ బి అంటే సమితి ఏలో ఉండాలి, సమితి బిలో ఉండాలి, ఉన్నిటి వాటిని మనం ఏమంటాం, ఏ యూనియన్ బి అంటాం. ఇదే ఉదాహరణ ద్వారా ఇక్కడ ద్వారా చూద్దాం, అంటే ఇంతకు ముందు మనం సూచించాం కదా దాన్ని చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు సూచించింది 1, 2, 3, 4, 5 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు మనం సూచించాం ఏంటి 2, 4, 6, 8 కాబట్టి ఏ యూనియన్ బి ఏమవుతుంది అంటే మనం సూచించాలనుకుంటే ముందు వెన్ చిత్రం గీయండి, ఒకదాన్ని ఏ అనండి ఇంకో దాన్ని బి అండి,
వ్యంగ్యచిత్రం గీసేటప్పుడు మనం జాగ్రత్త పాటించవలసిన అంశాలు ఏంటి అంటే, ఉమ్మడిగా ఉన్న మూలకాలను ముందు రాసేసాను, 2-4 ఇది ఉమ్మడిగా ఉంది రాసేసాను. తర్వాత మనకు ఉన్నటువంటి అంశం ఏంటి మనం తీసుకున్నాం, తర్వాత ఉన్న అంశం ఏలో మిగిలినవి రాయండి 1, 3, 5, అలాగే బీలో మిగిలినవి రాయండి, బీలో మిగిలినవి 6, 8. కాబట్టి ఏ యూనియన్ బి అంటే మొత్తం రాసేసారు 1, 3, 5, 2, 4, 6. అర్థమైనా? అదే దీని నుంచే మనం ఏ ఇంటర్సెక్షన్ బి కూడా, ఈ భాగాన్ని మనము ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక డిఫరెంట్ కలర్స్ షేడ్తో మేము చూపిస్తాను, అది మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది అనేటువంటి అనుకుంటున్నాను. ఏబి తీసుకున్నారు, తీసుకుంటే ఇది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఇది ఏ మైనస్ బి అవుతుంది. ఇది బి మైనస్ ఏ అవుతుంది. ఈ మొత్తాన్ని కలిపి అంతా కలిపి, ఇదంతా కలిపి మనకు ఏ యూనియన్ బి అవుతుంది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను, కాబట్టి అబ్జర్వ్ చూడండి. ఏదైతే రెడ్తో మనము మార్క్ చేసామో, రెడ్తో మార్క్ చేసింది అది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. అలాగే బ్లూతో మార్క్ చేసింది కేవలం ఏ మైనస్ బి అవుతుంది. గ్రీన్తో మార్క్ చేసింది బి మైనస్ ఏ అవుతుంది. అలానే మొత్తాన్ని మనము ఏ యూనియన్ బిగా అవుతుంది. ఇప్పుడు మరొక వ్యంగ్యచిత్రం ద్వారా ఇంకా కాస్త క్లారిటీకి చూద్దాం. ఏబీలు తీసుకున్నాం, ఒక్కొక్క దాన్ని మనం వాల్యూ ఇద్దాం. దీన్ని 1 అంటాం, ఈ భాగాన్ని 1 అంటున్నాను, ఈ భాగాన్ని 2 అంటున్నాను, ఈ భాగాన్ని 3 అంటున్నాను. అయిందా? ఇప్పుడు మనం 1 మాత్రమే పరిగణనలో తీసుకుంటే అది ఏ మైనస్ బి అవుతుంది. 3ని తీసుకుంటే అది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. 2ని తీసుకుంటే అది బి మైనస్ ఏ అవుతుంది. ఇది సింగిల్ కామ్ అంటే 1 అంటే కేవలం 1 అనేటువంటిది ఏ మైనస్ బి అవుతుంది. 3 తీసుకున్నారనుకోండి ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది, 2 తీసుకున్నానుకో బి మైనస్. ఇప్పుడు కాంబినేషన్స్ తీసుకుంటున్నా, కాంబినేషన్స్ అంటే 1 ప్లస్ 3 తీసుకున్నారనుకోండి అది ఏ అవుతుంది. 3 ప్లస్ 2 తీసుకున్నారనుకోండి అది బి అవుతుంది. 1 ప్లస్ 3 ప్లస్ 2 తీసుకున్నారనుకోండి అది ఏ యూనియన్ బి అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మీకు క్లారిటీ అంటే ఏరియా వైజ్ కూడా మాకు మనం చెప్పడం జరిగింది. 1 తీసుకున్నారనుకోండి అది ఏ మైనస్, ఇది 1 తీసుకున్నారనుకోండి ఏ మైనస్ బి అవుతుంది. క్లియర్? 1 తీసుకున్నారనుకోండి ఏ అవుతుంది మనకి, ఏ మైనస్ బి. 3 తీసుకున్నారనుకోండి ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. 2 తీసుకున్నారనుకోండి మనకు బి మైనస్ ఏ అవుతుంది. 1 ప్లస్ 3 తీసుకున్నారనుకోండి ఏ అవుతుంది. 3 ప్లస్ 2 తీసుకున్నారనుకోండి బి అవుతుంది. 1 ప్లస్ 3 ప్లస్ 2 తీసుకున్నారనుకోండి ఏ యూనియన్ బి అవుతుంది. దీన్ని దృష్ట్యా తీసుకుందాం, 3 సెట్స్ తీసుకుందాం. అంటే ఇలా ఏ బి సి ఇలా 3 తీసుకుంటే మనకు ఏ, ఇప్పుడు రెడ్తో షేడ్ చేస్తున్నాం, దిస్ ఈజ్ ఏ. నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, ఇలా 3 సమితిని మనం సూచించడం జరిగింది కదా. ఇలా మనం సూచిస్తే ఈ మొత్తం ఏదైతే మనకు కామన్గా ఉందో, 3 కామన్గా ఉందో ఈ భాగాన్ని, ఈ మొత్తం ఏదైతే కామన్గా ఉందో ఈ భాగాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటారు. అంటే 3 ఉమ్మడిగా ఉన్నటువంటి అంశాన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనేటువంటిది అవసరం. సింపుల్గా మనం దీన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని
సూచించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకు జనరల్గా ఈ రకంగా సూచించవచ్చు. క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని భాగాల వైజ్గా మనం సూచిద్దాం. మొత్తాన్ని కలిపి ఏ యూనియన్ బిఎన్ఎన్ సి అంటారు. ఏబిసి తీసుకున్నాం. ఇప్పుడు ఏబిసిలు తీసుకుంటే ఇందులో ముందు మనం తీసుకో నెంబర్స్ వేస్తున్నాం. ఇది 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మనకు 7 భాగాలుగా మనం కనబడుతుంది కాబట్టి ఆ 7 భాగాలు వేసాం. ఒక్కొక్క కాంబినేషన్ ఇస్తున్నా. 1 తీసుకున్నారనుకుంటే ఇందులో 1 ఏమవుతుంది అంటే కేవలం 1 క్లారిటీగా తీసుకుంటే 1 అనేది ఏ మైనస్ బి యూనియన్ సి అవుతుంది. అంతేనా? అంటే మీరు ఇప్పుడు ఈ బి యూనియన్ సిని మొత్తం అంటే కవర్ చేసేసారనుకుంటే అది అవుతుంది. దీన్ని ఓన్లీ ఏ అని కూడా అంటారు. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అని కూడా అంటారు. ఇది 1 అంటే కేవలం ఏ మాత్రమే అని చెప్పటం. ఓకే. ఇప్పుడు 2 తీసుకుంటున్నాం. ఓకే, 2ను మనం తీసుకున్నప్పుడు 2 అంటే ఈ మొత్తం భాగం మనం తీసుకున్నాం కదా 2, అదేమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. ఈ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏం తీసేసాం? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి తీసేసాం. కాబట్టి 2 ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్స్, లేదా ఏ చెందుతుంది ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏకి చెందుతుంది, బికి చెందుతుంది ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటారు. ఏకు చెందుతుంది, బికు చెందుతుంది, కానీ సికు చెందదు, అటువంటి ప్రాంతం. ఈ రకంగా మనం చెప్పడం చూస్తాం. ఇప్పుడు థర్డ్ చూద్దాం. థర్డ్ దేనికి చెందుతుంది? థర్డ్ అనేది ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఏకు చెందుతుంది, బికు చెందుతుంది, సీనకు చెందుతుంది. మరి ఫోర్త్ చూద్దాం. ఫోర్త్ దేనికి చెందుతుంది మనం చెప్పండి? అది ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని చెప్పచ్చు. లేదా ఇంకో రకంగా చెప్పచ్చు, ఏకు చెందుతుంది, సికు కూడా చెందుతుంది, కానీ బికు చెందదు. చూసారు? ఈ రకంగా మనం 4 చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు 5 చూద్దాం. 5 చూస్తే అది ఎలా వచ్చింది మనకు? 5ని చూసేటప్పుడు మా 5 అనేటువంటిది సి కదా, సి మైనస్ ఏ యూనియన్ బి, లేదా సి మాత్రమే అని రాయచ్చు. ఇంకా చెప్పాలంటే సి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అని రాయచ్చు. ఇప్పుడు ముందు చూద్దాం. సో 5 అయిపోయింది. 6ని ఏ రకంగా చెప్పచ్చు? 6 తీసుకుందాం. అది ఏకు సీకు చెందుతుంది, అంటే బీకు సీకు చెందుతుంది, ఏకు చెందదు. అంటే బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, కరెక్ట్? లేదా ఇంకా ఎలా రాయచ్చు? బి ఇంటర్సెక్షన్ సి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్. మళ్ళీ ముందు చూద్దాం. 7 కాంబినేషన్ చూద్దాం. 7 కాంబినేషన్ చూస్తే మనకు 7 ఎలా వస్తుంది? 7 తీసుకున్నారు అంటే మనం సేమ్ మరొకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. చూస్తే 7 బీకి చెందుతుంది, మిగతా వాటికి చెందదు. అంటే మనం ఎలా రాయొచ్చు? బి మైనస్ ఏ యూనియన్ సి అని రాయొచ్చు, లేదా బి మాత్రమే అని రాయొచ్చు, లేదా బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్. చూసారా? ఇలా మనం ఒక్కొక్క దాన్ని మనం సూచించేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కాంబినేషన్స్ కూడా మనం సూచించే ఆస్కారం. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సి. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాంతాన్ని షేడ్ చేయమని అడుగు. షేడ్ చేసినటువంటి ప్రాంతం దేన్ని సూచిస్తుంది? ఉదాహరణకి ఇప్పుడు నేను దీన్ని ఏబిసి అన్నాను. ఇప్పుడు నేను షేడ్ చేస్తున్నా. షేడ్ చేసినటువంటి భాగం ఏంటి? ఈ షేడ్ చేసిన భాగం ఏంటి అంటే మీరు చెప్పే సమాధానం ఏ మైనస్
B union C, correct? Okay. ఇప్పుడు మరొక దానికి ఇస్తున్నా. ఈ షేడ్ చేయవలసిన ప్రాంతం ఏంటి అని అడిగాను. ఏమవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, కరెక్ట్? ఓకే. ఇప్పుడు మరొక వెన్ డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు షేడ్ చేస్తున్నాం. చేస్తే దీన్ని మనం దీన్ని ఏంటి అంటాము? దీన్ని ఏమంటారంటే ఎట్లీస్ట్ టూ అంటాం. కనీసము రెండు, కనీసము రెండు సమితులు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. చూసారా? కనీసము రెండు అని చెప్పడానికి మనం దీన్ని వాడుతూ ఉంటాం. ఓకే. ఇప్పుడు మరొక దాన్ని చూద్దాం. ఏబీసీ ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు ఏబీసీ ఇచ్చినప్పుడు మనకు చూద్దాం. ఇందులో మనకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే దీన్ని ఏముంటామంటే ఓన్లీ టూ, కేవలం రెండు మాత్రమే అంటాడు. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. చూసారా? ఈ రకంగా చూద్దాం. ఇప్పుడు మరొక దాన్ని చూద్దాం. సమితుల్ని ఇప్పుడు మనం ఉపసమితుల్ని సూచించటం, ఇది చాలా ఇంపార్టెంట్. ఉపసమితుల్ని సూచించడం చాలా ఏ అనేటువంటిది బి అనే సమితికి ఉపసమితి అనుకుందాం. అప్పుడు మనం బి పెద్దది కదా, బాహ్యవృత్తాన్ని బీగా రాయాలి. ఏలో ఉన్న మూలకాలన్నీ బీలో ఉంటాయి కాబట్టి ఏని లోపల రాయాలి. ఇలా ఏ సబ్సెట్ టు బి అనేటువంటిది చూపించడానికి ఇలా చేస్తాం. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ సబ్సెట్ బి సబ్సెట్ సి అన్నాం. ఏ సబ్సెట్, ఇందులో పెద్ద సమితి ఏంటి? సి. తర్వాత బి, తర్వాత ఏ. ఇలా ఏ సబ్సెట్ బి సబ్సెట్ సి అని సూచించడానికి చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం సంఖ్యా సమితుల గురించి తీసుకుందాం. ఇది విశ్వసమితి. విశ్వసమితిని ఆర్గా రాస్తున్నాం, ఆర్గా తీసుకున్నాం. ఇందులో మనకు రెండు వస్తాయి. ఏంటవి? అకరణీయ సంఖ్యా సమితి, కరణీయ సంఖ్యా సమితి. ఈ రెండు వియక్త సమితులు మీ అందరికీ తెలుసు. ఓకే. ఈ అకరణీయ సంఖ్యా సమితిలో పూర్ణ సంఖ్యల సమితి వస్తుంది. పూర్ణ సంఖ్యల సమితిలో పూర్ణాంకాల సమితి వస్తుంది. పూర్ణాంకాల సమితిలో సహజ సంఖ్యల సమితి వస్తుంది. చూసారా? ఇలా అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు? ఆ నొటేషన్ రాయాలంటే ఎలా రాస్తారు మీరు? ఎనీ సబ్సెట్ టు డబల్యూ, డబల్యూ సబ్సెట్ టు జెడ్, జెడ్ ఈ సబ్సెట్ టు క్యూ. ఇదొకటి కదా. ఇలా మనం ఈ ఉపసమితుల యొక్క మధ్య సంబంధాన్ని సూచించడానికి ఈ సూత్రాన్ని ఈ రకంగా వాడుతూ ఉంటాం. అంటే వెన్ చిత్రాన్ని ఈ రకంగా వాడతాం. ఇప్పుడు మనం ఒక సమస్యను చూద్దాం, ఎలా చేస్తారనేటువంటి దాన్ని. ఏ తీసుకుందాం.
సమబాహు త్రిభుజాల సమితి. బీని తీసుకుందాం. సమద్విబాహు త్రిభుజాల సమితి. సీన్ తీసుకుందాం. లంబకోణ త్రిభుజాల సమితి. డీని తీసుకుందాం. అల్పకోణ త్రిభుజాల సమితి. ఏ సమబాహు త్రిభుజాల సమితి, బి సమద్విబాహు త్రిభుజాల సమితి, సి లంబకోణ త్రిభుజాల సమితి, డి అల్పకోణ త్రిభుజాల సమితి. అయితే ఏబిసిడిల మధ్య సంబంధం రాయం. ఏబిసిడిల మధ్య సంబంధాన్ని చూపించే వెన్ డయాగ్రామ్ గీయాలి, వెన్ చిత్రం గీయాలి. ఇది ప్రశ్న. ఏ అనేది సమబాహు త్రిభుజాల సమితి, బి అనేది సమద్విబాహు త్రిభుజాల సమితి, సి అనేది లంబకోణ త్రిభుజాల సమితి, డి అనేది అల్పకోణ త్రిభుజాల సమితి. అయితే ఏబిసిడిల మధ్య సంబంధాన్ని చూపే వెన్ చిత్రాన్ని గీయండి అన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఈ వెన్ చిత్రాన్ని ఎలా గీస్తున్నామో చూద్దాం. ముందు గీసే ముందు వాటి యొక్క మధ్య సంబంధాన్ని చూడాలి. ఓకే, మొదటిది ఏ తీసుకున్నాం. ఏ అంటే ఏంటి? సమబాహు త్రిభుజాల సమితి. సమబాహు త్రిభుజం అంటే అర్థం ఏంటి? ఒక త్రిభుజంలో మూడు భుజాలు సమానంగా ఉంటే, అంటే మూడు భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు. బి సమద్విబాహు త్రిభుజాల సమితి. సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి? ఏవైనా రెండు భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. అంటే మూడు భుజాలు సమానంగా ఉన్నాయంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి కదా. అంటే సమబాహు త్రిభుజం, ప్రతి సమబాహు త్రిభుజము ఒక సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ప్రతి సమద్విభావ త్రిభుజము ఒక సమబాహు త్రిభుజము కానేరదు. అర్థమైందా? ప్రతి సమబాహు త్రిభుజము ఒక సమద్విభావ త్రిభుజం, కానీ ప్రతి సమద్విభావ త్రిభుజం సమబాహు త్రిభుజం కానవసరం లేదు. అంటే సమద్విభావ త్రిభుజంలో సమబాహు త్రిభుజాలతో పాటు మరికొన్ని సమద్విభావ త్రిభుజాలు ఉంటాయని అర్థం. ఒక సమితి మరొక సమితిలో మూలకాలన్నింటినీ కలిగి ఉండి మరికొన్ని మూలకాలు ఎక్కువగా కలిగి ఉంటే మొదటి సమితి రెండవ సమితికి ఉపసమితి అవుతుంది. అంటే సమద్విభావు త్రిభుజాల సమితికి సమబాహు త్రిభుజాల సమితి అనేటువంటి ఉపసమితి అవుతుంది. అంటే సమితి ఏ అనేటువంటి సమితి బికి ఉపసమితి అవుతుంది. అంటే మొదటి రిలేషన్ ఏంటి? ఏ ఈజ్ సబ్సెట్ టు బి, ఇది మొదటి సంబంధం. కరెక్ట్? ఓకే, ఇప్పుడు రెండవది ఏసి చూద్దాం. సమబాహు త్రిభుజాలు అంటే కేవలం మూడు భుజాలు సమానమే కాకుండా మూడు కోణాలు సమానంగా ఉంటాయి. ప్రతి కోణము 60 డిగ్రీలు అవుతుంది. 60 డిగ్రీల కోణాన్ని అల్ప కోణము అంటారు. అంటే మనం ఒక సమబాహు త్రిభుజంలో లంబకోణము ఉండే ఆస్కారం లేదు. అసలు లంబకోణ త్రిభుజం అంటే ఏమిటి? ఒక కోణము లంబకోణముగా కలిగిన త్రిభుజము లంబకోణ త్రిభుజం అవుతుంది. అంటే లంబకోణము ఉంటేనే నన్ను లంబకోణ త్రిభుజం అంటారు. మరి సమబాహు త్రిభుజంలో ప్రతి కోణము 60 డిగ్రీలు అవుతుంది. అంటే ఏ సమబాహు త్రిభుజం కూడా లంబకోణ త్రిభుజం కాదు. ఏ లంబకోణ త్రిభుజం కూడా సమబాహు త్రిభుజం కాదు. అంటే ఆ రెండు సమితుల మధ్య ఉమ్మడ మూలకాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్. బాగానే ఉంది. ఇప్పుడు మూడవది అంటే నాలుగో దానితో సంబంధం ఏ డీలు చూద్దాం. సమబాహు త్రిభుజం అనగానే ప్రతి కోణము సమానము, ప్రతి కోణము 60 డిగ్రీలు ఉంటుంది. అల్పకోణం అంటే ప్రతి కోణము 90 డిగ్రీల కన్నా తక్కువ ఉంటుంది. 60 డిగ్రీల కోణం అల్పకోణమే కదా. ప్రతి కోణము 60 డిగ్రీలు కాబట్టి ప్రతి కోణము అల్పకోణమే. అంటే సమబాహు త్రిభుజం అల్పకోణ త్రిభుజం అవుతుంది. అంటే అన్ని సమబాహు త్రిభుజాలు అల్పకోణ త్రిభుజాలు అవుతాయి, బట్ అన్ని అల్పకోణ త్రిభుజాలు సమబాహు త్రిభుజాలు కానేరాదు. కాబట్టి ఏఈ సబ్సెట్ టు డి. ఇవి ఏతో ఉన్న సంబంధాలు. ఇప్పుడు బీతో వెళ్దాం. బి అనగానే ఏంటి? సమద్విభావ త్రిభుజం. సి అంటే ఏమిటి? లంబకోణ త్రిభుజం. 90 డిగ్రీలు, 45 డిగ్రీలు, 45 డిగ్రీలు కోణాలుగా కలిగినటువంటి త్రిభుజాన్ని లంబకోణ సమద్విభావ త్రిభుజం అంటారు. అంటే కొన్ని సమద్విభావ త్రిభుజాలు లంబకోణాలు అవుతాయి, లంబకోణ త్రిభుజాలు అవుతాయి, కొన్ని లంబకోణ త్రిభుజాలు సమద్విభావ త్రిభుజం. అంటే మనకు బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు ఫైనైట్ సెట్, అంటే పరిమిత సమితి అవుతుంది.
ఓకే, ఇప్పుడు బీకి సికి అయిపోయింది, బీకి డీకి సంబంధం చూద్దాం. ఇప్పుడు బి అంటే సమద్విభవ త్రిభుజాల సమితి, అలాగే డి అంటే అల్పకోణ త్రిభుజాల సమితి. ఇప్పుడు ఒక కోణం 50 డిగ్రీలు, మరొక కోణం 50 డిగ్రీలు, మరొక కోణంతో 80 డిగ్రీలు అనుకోండి, అది అల్పకోణ త్రిభుజ సమితి అవుతుంది, అల్పకోణ త్రిభుజం అవుతుంది. అదేవిధంగా సమద్విభవ త్రిభుజం అవుతుంది. అంటే బీకు డీకు మధ్యలో కూడా పరిమితమైనటువంటి మూలకాలు ఉంటాయి, సో అది కూడా పరిమిత సమితి. చివరగా సిడీలు చూద్దాం. సి అంటే లంబకోణ త్రిభుజాల సమితి, డి అంటే అది అల్పకోణ త్రిభుజం. మీ అందరికీ తెలుసు త్రిభుజాలని రెండు ఆధారాల ఆధారంగా, అంటే టూ బేసిస్ ఆధారంగా మనకు వర్గీకరణ చేశారు. ఒకటి భుజాల కొలతలు, మూడు భుజాలు కొలతలు సమానంగా ఉంటే సమబాహు, రెండు భుజాలు సమానంగా ఉంటే సమద్విభావు, ఏ భుజము సమానంగా లేకపోతే విషమబాహు. కోణాల ఆధారంగా కూడా మళ్ళీ వర్గీకరణ చేశారు. ఒక కోణం లంబకోణం అంటే లంబకోణ త్రిభుజం, ఒక కోణం అధిక కోణం ఉంటే అధిక కోణ త్రిభుజం, అన్ని కోణాలు అల్ప కోణాలు అయితే అల్పకోణ త్రిభుజం అంటారు. అంటే ఇప్పుడు మీరు చూస్తే సి అనేది లంబకోణ త్రిభుజం, డి అనేది అల్పకోణం, అంటే కోణాల ఆధారంగా వర్గీకరణ చేయబడినటువంటి సమితులు అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు వియుక్త సమితులు అవుతాయి. అంటే మనకు సి ఇంటర్సెక్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి కదా. ఇవి ఈ అంశాలని, ఈ లక్షణాలని, ఈ ధర్మాలని అన్నింటినీ గుర్తించిన తర్వాత మనం వెన్ చిత్రాన్ని గీయాలి. ఈ ఒక్కొక్క దాన్ని గుర్తు చేసుకొని ముందుగా మనం ఏని చూద్దాం, ఏ గీద్దాం. ఏ ఈ సబ్సెట్ టు బి, అంటే బి పెద్ద సమితి, ఇది బి. ఈ బిలో ఏ ఉంది, అయిపోయింది. ఏ ఈ సబ్సెట్ టు బి గీసేసాం. రెండోది ఏ ఇంటర్సెక్షన్ సి ఈజ్ 5, సి అనే సమితి ఏకు మధ్య ఎటువంటి ఉమ్మడి ప్రదేశం లేదు. నెక్స్ట్ ఏ ఈ సబ్సెట్ టు డి, ఏ అనేటువంటిది డీకు ఉపసమితి అవుతుంది, అంటే డి లోపల ఏ ఉంటుంది. మరి డీకు సీకు మధ్య సంబంధం ఏంటి, డీనకు సీకు మధ్య ఏ విధమైనటువంటి ఉమ్మడి మూలకాలు లేవు. కాబట్టి డి అనేటువంటిది ఏను కలిగి ఉండాలి, బిని కొంత భాగం ఆవరించి ఉండాలి, సితో ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి, అంటే డి ఈ రకంగా ఉండాలి, ఇది డి. ఇప్పుడు సి వరకు వచ్చామనుకోండి, సి ఎలా ఉండాలి, బీకు సికు మధ్య ఇంటర్సెక్షన్ ఉండాలి, ఏని కలిగి ఉండకూడదు, ఏని కలిగి మనకి ఏతో సంబంధం లేదు. అక్కడ చూసుకున్నా ఏ అంటే ఏం చెప్పాము కదా, అంటే ఏని టచ్ చేయకూడదు. అదేవిధంగా డీని కూడా టచ్ చేయకూడదు, అంటే ఇది డి. చూసారా, ఇది మనకు కావలసినటువంటి వెన్ చిత్రంగా కూడా మనం గుర్తించాలి. ఇలా వెన్ చిత్రం విషయంలో మనం కాస్త జాగ్రత్త వహించాలనేటువంటి దీని ద్వారా చూస్తుంది. కొన్ని వెన్ చిత్రాలు సులభంగానే ఉంటాయి, కొన్నిసార్లు కాన్సెప్ట్ బేస్డ్గా ఉండేటప్పుడు ప్రయత్నించారు. క్లియర్, ఓకే. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో మరొక దాన్ని చూద్దాం. ఒక దాన్ని చూస్తే ఏ తీసుకున్నారు, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పేరెంట్స్, బి సెట్ ఆఫ్ గార్డియన్స్ అండ్ సి సెట్ ఆఫ్ టీచర్స్ అన్నాను. ఇవి తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు. ఈ మూడిటి మధ్య సంబంధాన్ని, ఈ మూడిటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం గుర్తెరిగి మనం రాయాలి, అంటే సూచించే వెన చిత్రం గీయాలి. ఓకే, ఇక్కడ మనకి సంబంధం చూద్దాం. పేరెంట్స్ గార్డియన్స్ అంటే మన సొంత పిల్లలకి మనం వాళ్ళకి పేరెంట్స్ అవుతాం కదా. గార్డియన్స్ అంటే పేరెంట్స్ కావచ్చు, తాత కావచ్చు, మనకు ఉన్నటువంటి సంబంధం, మనకి ఉన్నటువంటి బాంధవ్యాలతో ఉన్నటువంటి అవ్వచ్చు, లేదా మన స్నేహితులు కావచ్చు. ఎవరైతే మన స్థానాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళని సంరక్షిస్తుంటారో వాళ్ళ తాత కానీ, మామయ్య కానీ, అత్త కానీ, ఈ వీళ్ళందరూ కూడా సంరక్షణ అవుతారు. అంటే మనకి ఇక్కడ మనం తీసుకునే పేరెంట్స్ గార్డియన్స్ తీసుకుంటే ప్రతి పేరెంటు గార్డియన్ అవుతాడు, అంటే ప్రతి తల్లి తండ్రి సంరక్షకులు అవుతారు. అందరూ సంరక్షకులు తల్లిదండ్రులు కాలేరు.
అంటే ఏబిలో మనం చూస్తే ఏకి బికి ఉన్న సంబంధం ఏంటి? ఏఈ సబ్సెట్ టు బి. ఏఈ సబ్సెట్ టు బి. ఇప్పుడు ఏకు సీకు సంబంధం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, కొద్దిమంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అవుతారు కదా. అంటే ఏకు సీకు మధ్య కొంత పరిమితమైనటువంటి ఇంటర్సెక్షన్ ఉంటుంది. అంటే ఇది పరిమిత సమితి. ఏ ఇంటర్సెక్షన్ సి పరిమితం. బీకు సీకు చూద్దాం. కొంతమంది సంరక్షకులు కూడా ఉపాధ్యాయులుగా ఉంటారు. అంటే బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు పరిమితం. కాబట్టి వీటిని ఈ మూడింటి మధ్య సంబంధాన్ని మనం సూచించాలి. వెన్ చిత్రం ద్వారా చూసిద్దాం. అంటే బి సంరక్షకులు కాబట్టి బి పెద్దది రాద్దాం. ఏ అనేటువంటి పేరెంట్ కాబట్టి మనం ఏ రాద్దాం. అలానే సి అనేది ఉపాధ్యాయులు కాబట్టి అది ఏ, కొద్దిమంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా ఉంటారు, కొద్దిమంది సంరక్షకులు కూడా ఉపాధ్యాయులుగా ఉంటారు, కాబట్టి ఇది సి రాద్దాం. చూసారా? ఇలా మనకు వెన్ చిత్రాన్ని ద్వారా మనం సూచించడం అనేటువంటి జరుగుతుంటుంది. అర్థమైందా? కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు వెన్ చిత్రం అనగానే ఏముంది, రెండు చిత్రాలు ఉంటాయి కదా, వాటిని బట్టి మనం సూచించవచ్చు అనేటువంటిది చెప్పటం. కొన్నిసార్లు వెన్ చిత్రాలు ఇస్తారు, వాటి మధ్య సంబంధాన్ని అడుగుతారు. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక వెన్ చిత్రం ఇలా ఇచ్చాం, ఏ బి ఓకే సి ఇలా ఇచ్చాం. ఇచ్చేటప్పుడు మనకి ఏకి మధ్య, ఏకి సికి మధ్య సంబంధం, బీకు సీకు మధ్య సంబంధం అడిగారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు మీరు? బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ వై కదా. ఇలా ఒక్కొక్క రెండు సమితుల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనకు వెన్ చిత్రం ఇచ్చి సంబంధం అడగవచ్చు, లేదా సంబంధం ద్వారా వెన్ చిత్రం గీయమనొచ్చు. అయితే మీకు ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి ఏ వెన్ చిత్రం సూచిస్తుంది అని అడుగుతాడు కాబట్టి మీరు ఆ వెన్ చిత్రాన్ని పోల్చి చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. ఒక నగరం ఉంది, ఆ నగరంలో మూడు పత్రికలు ఉన్నాయి, ఏ బీసీ అనే మూడు పత్రికలు ఉన్నాయి. కనీసము రెండు పేపర్లని చదివేవాళ్ళు 35% ఉన్నారు. అంటే కనీసము రెండు చదివేవాళ్ళు, రెండు పత్రికలు చదివేవాళ్ళు 35% ఉన్నారు. సిని చదివేవాళ్ళు అంటే ఎన్ ఆఫ్ సి 45% ఉన్నారు. ఏ ఇంటర్సెక్షన్ బి ఏబీని చదివిన వాళ్ళు 15% ఉన్నారు. మూడింటిని చదివే వాళ్ళు 10% ఉన్నారు. అయితే ఎన్ ఆఫ్ ఓన్లీ సి, కేవలము సిని మాత్రమే చదివే వాళ్ళు ఎంతమంది? ఇది ప్రశ్న. ఒక నగరం ఉంది, అందులో మూడు పత్రికలు ఉన్నాయి, ఏబిసి అనే మూడు పత్రికలు ఉన్నాయి. అందులో కనీసము రెండు చదివే వాళ్ళు 35%, సిని చదివే వాళ్ళు 45%, ఏబీలను చదివేవాళ్ళు, ఏ మరియు బీలను చదివేవాళ్ళు 15%, ఏబిసి మూడింటిని చదివేవారు 10%, కేవలము సిని మాత్రమే చదివేవాళ్ళు ఎంతమంది? ఇది ప్రశ్న. దీన్ని వెన్ చిత్రం ద్వారా సూచించడమే సులభం. కాబట్టి చూడండి, ముందు వెన్ చిత్రం గీయగలగాలి. మూడింటికి సంబంధించింది కాబట్టి మూడు రాద్దాం. ఏబిసి అనుకుందాం. కనీసము మూడింటిని, కనీసం రెండింటిని అంటే ఈ మూడు భాగాలు, ఈ భాగము, ఈ భాగము, ఈ భాగం, ఈ మూడు భాగాలు సూచిస్తాయి. ఫస్ట్ మనం చేయవలసింది మూడింటిని చదివే వాళ్ళు ఎంతమంది? 10%. ఆ 10 ఇక్కడ వేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి 15% కదా, ఆల్రెడీ 10% నింపబడింది కదా, మిగిలిన భాగం 5%. అయితే మిగతా అంశాలు మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాము, దీన్ని వై అనుకుందాం. ఇచ్చినటువంటి అంశం ఏంటి? 5 + 10 + x + y = 35%. అంటే కనీసము రెండింటిని చదివేవాళ్ళు, అంటే రెండు లేదా మూడుని చదివేవాళ్ళు. 5 + 10 + x + y = 35. కాబట్టి x + y = ఏమవుతుంది? 35 - 15 అంటే 20. x + y = 20 అవుతుంది. ఓకేనా? ఈ భాగం ఏదైతే మనం సూచిస్తున్నామో ఆ భాగం ఓన్లీ సి అవుతుంది. ఇప్పుడు సి అనేది నాలుగు భాగాల యొక్క సముదాయం. ఏమి అది? x + y + 10 + ఓన్లీ సి అనేటువంటిది 45%. ఇక్కడ x + y అనేటువంటిది ఎంత ఇచ్చారు మనకు? లెక్క కట్టాము, 20 + 10 + ఓన్లీ సి = 45.
కాబట్టి ఓన్లీ సి విలువ ఎంత అవుతుంది? 45 - 30 15%. చూసారా? అంటే సి మాత్రమే చదివే వాళ్ళు 15% అవుతుందిగా మనం గుర్తించవలసి ఉంటుంది. ఈ రకంగా వెంచిత్రం ఇస్తే వెంచిత్రం ద్వారా మనం సులభంగా లెక్కలు చేసేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక ప్రశ్నను చూద్దాం. ఇప్పుడు జనరల్గా ఈ క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. టీ కాఫీ తీసుకుంటాడు, టీ తాగువారు, మొత్తం టీ తాగువారు తీసుకున్నాడు 25 మంది. టీ తాగువారు 25 మంది, కాఫీ మాత్రమే తాగువారు, అంటే ఓన్లీ సి 15% మంది. టీ తాగువారు 25, కాఫీ మాత్రమే తాగువారు 15, మొత్తము సర్వేలో వాడినటువంటి వాళ్ళు 40 మంది. అయితే టీ మాత్రమే తాగువారు ఎంతమంది? టీ మాత్రమే ఎంతమంది తాగుతారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకుంటే టీ తాగువారు 25 మంది, కాఫీ మాత్రమే తాగువాళ్ళు 15 మంది, మొత్తము మనం తీసుకున్న సర్వేకి 40 మంది. అయితే మనకు అడిగింది ఏంటి? కేవలం టీ తాగువాళ్ళు ఎంతమంది? ఇది ప్రశ్న. ఇది వెంచిత్రం ద్వారా సూచించటం అనేటువంటిది మనకు చాలా ఈజీ అవుతుంది. టీ సి తీసుకున్నారు, ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? టీ యూనియన్ సి అనేటువంటిది 40 అయింది, ఈ మొత్తం 40 మంది. ఓన్లీ సి ఎంత? 15. ఈ మొత్తము భాగం ఎంత? 25. 25 + 15 = 40 అయింది, అంతేనా? ఈ మనం తీసుకున్నాం. అలాగే మనం తీసుకున్న 40 మంది తీసుకున్నారు. అలాగే మనకు ఎన్ ఆఫ్ సి ఇచ్చాడు 25 మంది, అంటే ఇది మొత్తం 25 మంది కాబట్టి ఇక్కడిది 10 మంది అవుతుంది. ఎన్ఆఫ్టీ 25 మంది కాబట్టి ఇక్కడ 15 మంది అవుతుంది. 15 + 15 + 10 = 40 సరిపోయింది కదా. ఈ రకంగా మనం కొంత లాజిక్గా క్వశ్చన్ వేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రకమైన పద సమస్యలు వస్తాయి. సో జనరల్గా మీరు ఎస్జీటీస్ రాయబోతున్నారు కాబట్టి ఇందులో సమానమైన మార్కులు ఇవ్వబడ్డాయి. గణితానికి 9 మార్కులు, అలాగే భౌతిక రసాయనిక సామాన్య శాస్త్రాలకి 9 మార్కులు, తర్వాత లాంగ్వేజెస్కి 9 మార్కులు, సాంఘిక శాస్త్రానికి 9 మార్కులు అనేటువంటి ఇవ్వబడ్డాయి. కాబట్టి మీరు ఈ అన్ని అంశాలపైన, అన్నిటిపైన సమానమైన దృష్టి కేంద్రీకరించాలి. కాబట్టి ఇన్ డెప్త్ కాకుండా వీటిని డెప్త్గా ప్రిపేర్ అయితే మంచిగా మీరు మార్కులు తెచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిపైన మీరు శ్రద్ధ పెట్టండి. సమితులు అంటే చాలా సులభంగా మార్కులు తెచ్చుకునేటువంటి అంశం కాబట్టి సమితులపైన మీరు దృష్టి సాధిస్తే ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ రకంగా సమితుల్లో మీరు వివిధ రకాలైన సమితులు, సమితుల యొక్క ధర్మాలు, సమితుల యొక్క పద సమస్యలు, వీటన్నిటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. దీనికోసం మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే మీరు ఎన్సీఆర్టీ బుక్స్లో మనకి సమితుల సంబంధించిన అంశం దొరకదు. కాబట్టి మీకు మ్యాథ్ ప్లస్ అనేటువంటిది మీకు చెప్పాను కదా, మ్యాథ్ ప్లస్ అనేటువంటి బుక్ మార్కెట్లో దొరుకుతుంటే ఈ మ్యాథ్ ప్లస్లో ఈ సమితులపైన మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఇది ఎంఎస్ఎం పబ్లికేషన్స్ ద్వారా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి వాటి ద్వారా కూడా, ఈ ఎంఎస్ఎం పబ్లికేషన్స్ ద్వారా మీరు ఆ బుక్స్ని సంపాదించి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే మిగతా టెక్స్ట్ బుక్స్, మన స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ను కూడా మీరు ఫాలో అప్ అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగం ఉంటుందని ఆశిస్తున్నాను. నమస్కారం.